అందరికీ నమస్కారం ఈరోజు ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్నటువంటి పాడి రైతులకు మరియు అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ కి నమస్కారాలు నా పేరు కె చంద్రశేఖర్ రెడ్డి వెటనరీ అసిస్టెంట్ సర్జన్ వెటనరీ డిస్పెన్సరీ మోదుకూరు చుండూరు మండలం బాపట్ట జిల్లా నందు పనిచేస్తున్నాను ఈ రోజు మనము ఈ ఆర్బీకే ఛానల్ ద్వారా చర్చించకపోయే అంశం ఏంటంటే వయసులో పాల ఉత్పత్తి తగ్గటానికి కారణాలు మనం ఇప్పుడు చర్చించుకున్నాం అసలు వేసవిలో పాల ఉత్పత్తి అసలు ఎందుకు తగ్గుతుంది చలికాలంలోనే ఇవి ఎదకొస్తాయి చలికాలంలోనే ఎదకొచ్చి చూడీ అవుతాయి ఇప్పుడు మనకి నవంబరు లేకపోతే సెప్టెంబర్ నుంచి మనకి గేదెలు సీజన్ స్టార్ట్ అవుతుంది నవంబర్లో యానిమల్ కట్టిస్తే చూడవుతాయి అది ఎండాకాలం వచ్చే తలికే పాలు తగ్గిపోతాయి లేకపోతే అసలు పాలు ఇవ్వు ఎందుకంటే దాంట్లో చూడీ ఉంటుంది చూడుండే తలకి మనకి ఆరో నెల ఏడో నెల వచ్చే తలకి పాలు ఉండవు కొన్ని గేదెలు జనవరిలో ఫిబ్రవరిలో కడితే ఏమవుతుందంటే అవి మన ఎండాకాలం వచ్చే తలకి మూడు నెలలు నాలుగు నెలలు చూడు ఉండి కొంచెం పాలుతో ఉంటాయి ఎప్పుడైతే ఫిబ్రవరి మార్చిలో ఇన్ని గేదెలు మాత్రమే మనం ఎండాకాలం వచ్చే తలకి మనకి పాలల్లో ఉంటాయి ఈ పాలు కూడా ఏంటంటే వాతావరణంలో తేడా వస్తుంది వాతావరణం అందువల్ల పాలు తగ్గుతాయి అలాగే మనకి ఎండాకాలంలో పశుగ్రాస కొరత ఉంటుంది అలాగే మంచినీటి కొరత ఉంటుంది దానివల్ల కూడా మంచినీరు మనకి కొంచెం తక్కువగా ఉన్నప్పుడు కూడా పాలు తగ్గుతాయి అలాగే గృహ వసతి తేడా తేడా ఉన్నప్పుడు కూడా మనకి పాలు తగ్గుతాయి అలాగే బాహ్యపరాన జీవులు శరీరం మీద ఈ ఎండాకాలంలో బాహ్యపరాన జీవులు బాగా ఎక్కువగా ఈ పెరుగుతాయి పెరిగి శరీరం మీద ఉన్నప్పుడు అవి శరీరాన్ని గుచ్చి రక్తం తాగటం వల్ల పాలు తొక్కుతాయి అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఉన్నప్పుడు మనకి పాలు తొక్కుతాయి వీటి గురించి ఈ క్షుణ్ణంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇవి సీజనల్ బీడర్స్ మనకు పాపులేషన్లో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చేదలకి ఒక ఇరవై ఐదు పర్సెంటే మాత్రమే మనకి పాలు ఇస్తాయి అందువల్ల పాలు తగ్గుతుంది అలాగే వాతావరణ పరిస్థితులు కూడా మనం ఇప్పుడు చర్చించుకోవాలి వాతావరణ పరిస్థితుల్లో ఎండ వేడిది ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే బాగా ఒత్తిడితో కూడిన ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే మనకి ఏప్రిల్ నుంచి మనకు వాతావరణం చేంజెస్ మొదలవుద్ది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా కూడా ఉంటుంది ఏప్రిల్ మే జూన్ జూలై ఏప్రిల్ మే నెలలో ఉందంటే మనకి పీక్ స్టేజెస్లో బాగా ఎండ ఎక్కువగా ఉండటం వల్ల మనకి పాలు తగ్గే అవకాశం ఉంటుంది ఎండా వేడి ఎక్కువగా వచ్చినప్పుడు మనకి శరీరం ఆ వేడిని గ్రహించేస్తుంది వేడిని గ్రహించినప్పుడు శరీరంలో ఉండే టెంపరేచరు బాగా పెరిగింది టెంపరేచర్ పెరిగినప్పుడు మనకి డైజెషన్ కెపాసిటీ కొంచెం తగ్గుతూ ఉంటుంది యానిమల్ డైజెషన్ మనకి ఎట్లా జరిగిందంటే యానిమల్ మనకి గేద ఏదైనా డైజెషన్ సొంతంగా చేసుకోలేదు మనం అయితే మనం సొంతంగా డైజెషన్ చేసుకుంటాం కానీ గేదె సొంతంగా చేసుకోలేదు దాంట్లో ఉండే బ్యాక్టీరియా తిన్న ఆహారాన్ని డైజెషన్ చేస్తాయి డైజెషన్ చేసి దాని ద్వారా వచ్చిన ప్రోడక్ట్స్ని యానిమల్ ఉపయోగించుకుంటాయి ఉపయోగించుకున్నప్పుడు దాని ద్వారా ఆ బై ప్రోడక్ట్స్ని ఆ డైజెషన్ చేసిన ద్వారా వచ్చిన ప్రోడక్ట్స్ని యానిమల్ ఉపయోగించుకొని తద్వారా అవి పాల రూపంలో వచ్చేస్తాయి ఈ ఎండాకాలంలో ఏమవుద్దంటే బాడీ టెంపరేచరు బాగా పెరిగినప్పుడు ఏమవుద్దంటే ఆ డైజెషన్లో ఆ టెంపరేచర్ శరీరంలో వేడికి ఉండే బ్యాక్టీరియా కొంత క్షీణత జరిగిద్ది జరిగినప్పుడు మనకి ఆ డైజెషన్ తక్కువగా ఉంటుంది అలాగే యానిమల్ కూడా చాలా అనీజీగా ఉంటుంది అనీజీగా ఉండి ఎండ ద్వారా వచ్చే శరీరంలో వేడిని మనకి బయటికి పంపించే క్రమంలో గేదె రొప్పుతూ ఉంటుంది ఇట్లా రెస్పిరేషన్ రేటు బాగా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది దానివల్ల కూడా ఆ చేంజ్ స్ట్రెస్ పెరిగి మనకి పాల ఉత్పత్తి తగ్గిద్ది అలాగే పాలలో ఉండే కంపోజిషన్ ఫ్యాట్ కానీ ఎస్ఎన్ఎఫ్ కానీ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ శరీరం వేడికి ఏమవుతుందంటే ప్రొలాక్టిన్ హార్మోన్స్ ఆక్సిటోసన్ హార్మోన్స్ కూడా శరీరంలో తక్కువగా రిలీజ్ అయ్యి తద్వారా పాల ఉత్పత్తి తక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అందుకని యానిమలు కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడే అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు డిగ్రీలు సెంటిగ్రేడ్లో ఉన్నప్పుడే యానిమలు మనకి ఎక్కువగా ఫ్రీగా ఉండి మనకి బాగా పాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే టెంపరేచర్ క్రమేణా పెరిగినప్పుడు శరీరంలో మిగతా ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పెరిగి మనకి పాలు తగ్గే అవకాశం ఉంటుంది ఎండవేడి మార్పుల వల్ల రెస్పిరేషన్ రేటు ఎక్కువగా జరుగుతున్నప్పుడు మనకి ఆహారం కూడా తక్కువగా తీసుకుంటుంది ఆహారం తక్కువగా శరీరంలోకి వెళ్ళినప్పుడు మనకి ఉత్పత్తి మీద అవకాశం పడే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఎండల్లో మనకి పాల ఉత్పత్తి తక్కువగా జరుగుతుంది అలాగే ఎండాకాలంలో మనకి పశుగ్రాస కొరత కూడా తక్కువగా ఉంటుంది మనకి పాడికి ఆధారం పచ్చి మేతాయి కాబట్టి మేత బాగా ఎక్కువగా తీసుకుంటే మనకి పాలు పెరిగే అవకాశం ఉంటుంది మేత ఏంటంటే శరీరాన్ని మేతలో ఉండే నీరు ఆ శరీరాన్ని చల్లబరుస్తూ ఉండి ఆ కూలింగ్ ఎఫెక్ట్ వచ్చి మనకి పాలు ఎక్కువ వచ్చే అవకాశంగా ఉంటుంది అలాగే ఎండాకాలంలో చాలా ఏరియాల్లో కొంతవరకు మంచినీటి కొరత ఉంటుంది కొన్ని ఊళ్ళలో ట్యాంకర్స్తో సప్లై చేస్తూ ఉంటారు ఆ మంచినీ తర్వాత ఈ వాటర్ హెడ్ ట్యాంకుల ద్వారా వచ్చే నీరు కూడా విన్న టైంలో వచ్చి కొంచెం మంచి నీటి కొరత తక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి పాల తక్కువగా ఉంటుంది అలాగే గృహ వసతి కూడా జాగ్రత్తగా చూసుకునే గృహ వసతి కూడా వల్ల కూడా మనకి షెడ్లు సరిగా కట్టుకోకపోతే ఆ షెడ్లకి గాలి సరఫరా మనకి సరిగా దరక్కకపోతే ఏమవుద్దంటే ఆ యానిమల్కి అనీజీగా ఉండి పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది ఈ విధమైన కారణాల వల్ల పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది మనము ఎండల్లో ఎనిమలు ఉంటే ఉండకుండా ఫస్ట్ మనం జాగ్రత్తలు తీసుకోవాలి మనకి ఎండ వేడి శరీరంలోకి గేదకి ఎప్పుడు వచ్చిందని మనం ఏ విధంగా గ్రహించాలంటే ఎప్పుడు గేదె ఎప్పుడైతే సొంగతో కూడిన నురుగు వేస్తుందనుకోండి అప్పుడు దాని శరీరంలోకి ఎండ వేడి ఎక్కువగా వచ్చినట్టు మనం అర్థం చేసుకోవాలి అలాగే రెక్టల్ టెంపరేచరు మనకి నూట నూట నాలుగు నూట ఐదు కంటే ఎక్కువ ఉన్నప్పుడు చర్మంలోకి వేడి ఎక్కువ వచ్చినప్పుడు వేడి ఎక్కువ వచ్చిందని మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి అలాగే శ్వాసక్రియ రేటు ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అది చాలా డల్గా ఉంటుంది ఈ పల్స్ కూడా చూసినప్పుడు మనం ఆక్సిజన్ ఆర్టరీ దగ్గర పల్స్ చూస్తే చాలా వీక్గా ఉంటుంది ఈ వీక్గా ఉందంటే గేదో ఏదో టెంపరేచర్తో మనం బాధపడుతుందని మనం గ్రహించుకోవాలి ఆ విధంగా మనం యానిమల్ని ఎప్పుడూ చూసుకుంటా ఉండాలి చూసుకున్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా వైద్యం చేసుకోవాల్సిందే ఈ టెంపరేచరు పెరిగినప్పుడు ఏమవుతుందంటే శరీరంలో ఉండే అవయవాలన్నిటికీ మనకి హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఎనిమల్కి కొంచెం డల్గా ఉంటుంది అప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలో చూసుకోవాలి ఎక్కువగా ఈ ఎండాకాలంలో పాడి గేదెలు చాలా తక్కువగా ఉంటాయి మన పశుసంవర్ధ శాఖ ద్వారా ఏం చేయాలంటే ఈ పాడి గేదెలు ఎండాకాలంలో పెంచాలంటే మనం జూన్ జూలైలోనే ఎక్కువ గేదెలను గుర్తించి వాటిని మనం ఇన్సెమినేషన్ చేసుకుంటే ఎండాకాలం వచ్చే గేదెలు మనకి ఇంత ఈనే అవకాశం ఉంటుంది ఈయన గేదెలు ఎక్కువ గేదెలు తినటం వల్ల మనకి పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది అందువల్ల మనం ఎక్కువగా జూన్ జూలైలో క్యాంప్స్ ఎక్కువగా కండక్ట్ చేయాలి క్యాంప్స్ ఎక్కువ కండక్ట్ చేసి జనవరి ఫిబ్రవరి నెలలో కొన్ని గేదెలు ఈయన ఉంటాయి వాటిని మనం గుర్తించి ఎదకి తెప్పించుకోవాలి డీవార్మింగ్స్ ఇవ్వాలి హీట్ ఇండ్యూసర్స్ టాబ్లెట్స్ ఉంటాయి అలాగే మినరల్ బోరస్ కూడా ఇవ్వటం వల్ల మనకి కొంచెం తొందరగా ఎదకొచ్చే అవకాశం ఉంటుంది ఆ క్యాంప్స్లో కొన్ని ఏదన్నా మూగి ఎదలు గుర్తించి మనం ఎద ఇంజక్షన్స్ జాగ్రత్తగా చేసుకుంటే ఎనిమలు చూడవుతుంది చూడైన తర్వాత అది ఎండాకాలం తలకి డెలివరీ జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఎదకొచ్చిన గేదెలను కూడా జాగ్రత్తగా కొంచెం ఎద ఇంజక్షన్ చేయటం అలాగే కొన్ని గేదెలు మూడు నుంచి నాలుగు రోజులు కూడా ఎదలో ఉంటుంది అప్పుడు పొద్దున ఒక ఇంజక్షను సాయంత్రం ఒక ఇంజక్షను ఇట్లా చేసుకుంటూ మన గేదెని కట్టించగలగాలి ఆ గేదెను సూడి చేయటం వల్ల మనకి ఎండాకాలం వచ్చే తలకి అది డెలివరీ అవుతుంది మనం అప్పుడు జూన్ జూలైలో మనకి ఎక్కువగా గేదెలు ఎదకరావు ఎందుకంటే మనకి సీజన్ కాదు కాబట్టి కాకపోతే మనం క్యాంప్స్ ఎక్కువగా కండక్ట్ చేయటం ద్వారా గేదెలకి ఎక్కువగా మెడిసిన్ మనకి ఇవ్వటం ద్వారా ఎదకొచ్చే అవకాశం కూడా ఉంటుంది జనోవా ట్యాబ్లెట్స్ ప్రజానో టాబ్లెట్స్ చేసేసి ఈ ఎక్కువ ఇస్తే ఉంటే మనకు ఒక ఇరవై రోజులు నెల రోజుల లోపల ఎదకొస్తాయి ఎదక రావటం వల్ల మనం జాగ్రత్తగా ఎదండీ చేసుకొని వాటిని చూడు చేస్తే మనకి ఏప్రిల్ మేలకు పది నెలలకు గదా ఏప్రిల్ మే నెలలో మనకి డెలివరీ జరిగే అవకాశం ఉంటుంది ఆ విధంగా నెంబర్ ఆఫ్ యానిమల్స్ని మనం ఏప్రిల్ మే నెలలో డెలివరీ చేసుకునే చేయటం వల్ల ఆ ఎండాకాలంలో మనం ఎక్కువ పాలు మనం పొందే అవకాశం ఉంటుంది ఇంక ఇక్కడ రెండో పాయింట్ మనం కొన్ని గేదెలు జనవరి ఫిబ్రవరి నెలలో ఈన గేదెలు ఉంటాయి వాటిని జాగ్రత్తగా చూసుకుంటే వాటి ద్వారా వచ్చే పాలు కూడా మనకి తగ్గకుండా ఉంటాయి ఎండాకాలంలో మనకి గేదెలని ఇప్పుకుండా ఉంటా ఉంటేనే బెటర్ అసలు వేడి రాకుండా యానిమల్కి వేడి తగలకుండా ఉ ఉండేటట్టు చూసుకోవాలి ఇవి గేదెలు ఏంటంటే నలుపు వర్ణంలో ఉండటం వల్ల వేడిని బాగా ఎక్కువ గ్రహిస్తాయి తద్వారా శరీరంలోకి మనకి వేడి ఎక్కువగా ఉంటుంది దానికోసం కొన్ని చోట్ల గేదెల్ని ఎక్కువగా ఇప్పుతూ ఉంటారు ఆ ఇప్పేవాళ్ళు కూడా పది గంటల లోపు వరకే గేదెల్ని బయటికి ఇప్పుకోవాలి పది దాటిన తర్వాత ఎండ హీట్ ఎక్కువగా పెరుగుతున్నప్పుడు మనకి గేదెలు హీట్ని ఎక్కువగా గ్రహిస్తాయి తద్వారా వడదెబ్బ జరిగి ఎండ వేడి పెరిగి మనకి గేదెలు నష్టపోయే అవకాశం ఉంటుంది తద్వారా మనకి అల్టిమేట్గా మనకి పాల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కొంతమంది చూస్తూ ఉంటాం మధ్యాహ్నం పూట రెండు మూడింటికి కూడా ఇప్పుతూ ఉంటారు అసలు మధ్యాహ్నం పూట సాయంత్రం పూట ఇప్పుకుండా ఉంటానే చాలా 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 మంచిది ఎందుకంటే మధ్యాహ్నము మనము ఎండ వేడికి భూమి బాగా వేడి ఎక్కువ ఉంటుంది తద్వారా అక్కడ ఉన్న భూమి మీద ఉన్న పశుగ్రాసం కూడా బాగా వేడి ఎక్కువగా ఉంటుంది ఆ పశుగ్రాసం తింటే కొన్ని గేదెలు పావుడు వస్తుంది ఈ పావుడు రావటం వల్ల తద్వారా మనకి పాలు తగ్గే అవకాశం ఉంటుంది మనకి ఏదైనా ఎండాకాలం పశువుకి చలదనం చలదనం బాగా ఎక్కువగా ఉండేటట్టు మనం చూసుకోవాలి అందుకని ఉదయం పూటే మనకి ఏదన్నా బయటికి గేదెని బయటికి ఇప్పేవాళ్ళు ఉంటే ఉదయం పూట వరకు మాత్రమే ఇప్పుకోవాలి మధ్యాహ్నం నుంచి అసలుకి బయటికి ఇప్పకూడదు అలా కొంతమంది షెడ్లు కట్టేసి మేపేవాళ్ళు ఉంటారు వాళ్ళు పొద్దున పదింటికే లోపలికి షెడ్ లోపలికి తీసుకెళ్ళాలి మాకు ఈ మధ్య కొన్ని కేసులు వస్తున్నాయి జ్వరం కేసులు అడిగితే మేము ఒంటి గంట దాకా బయటే ఉంటున్నాయి మేము బయటికి వెళ్ళి మర్చిపోయాం మర్చిపోయాము కట్టేయటం మర్చిపోయాము అలా చెప్ దానివల్ల ఏముందంటే టెంపరేచరు శరీరంలో పెరిగితుంది తర్వాత మందులు వాడాల్సి వస్తాయి అల్టిమేట్గా మనకి పాలు తగ్గే అవకాశం ఉంటుంది అందువల్ల గేదెని పది గంటల వరకే మ్యాక్సిమం పది గంటల వరకే షెడ్ లోపలికి తీసుకెళ్ళాలి ఇప్పుడు చల్లదనంగా ఉండేటట్టు చూసుకోవాలి గేదెని కొన్ని చోట్ల మనకి చెరువులు ఉంటాయి ఎక్కడన్నా కొన్ని చోట్ల చెరువుల్లో కొంచెం వాటర్ ఉంటే లేకపోతే తీసుకెళ్ళి ఆ చెరువుల్లో వాటర్లో పడుకోబెట్టడం వల్ల లేకపోతే కాలవల్లో పడుకోబెట్టడం వల్ల మనకి శరీరంలో వేడి తగ్గుతుంది వీటికి ఎందుకంటే మనకు ఫస్ట్ వీటికి హెల్త్ ఆరోగ్యం చూసుకోవాలి గేదె ఆరోగ్యంగా ఉంటే అది పాలు ఇస్తుంది గేదె కొంచెం అనారోగ్యం కొంచెం ఉన్నా కానీ అది పాలు తగ్గుతాయి మనం మళ్ళీ దాన్ని ఆరోగ్యంగా తీసుకురావడానికి మళ్ళీ మెడిసిన్ వాడుకోవాలి ఆ మందులకి మళ్ళీ ఖర్చు ఉంటుంది అందుకనే మనకి ఎక్కువగా గేదెని చల్లటి ప్రదేశాల్లోనే చూసుకునే చూసుకోవాలి ఎం ఎండ ఒత్తిడిని ఎంత తక్కువగా మనకి గేదెలకి ఇస్తే అవి అంత ఆరోగ్యంగా ఉండి బాగా పాలిస్తాయి గేదెల్లో ఏంటంటే చెమట గ్రంథులు ఉంటాయి ఇప్పుడు మనకి ఉమ్మదం వేసినా ఎండలో వెళ్ళినా కానీ చెమట వస్తుంది చెమట రావటం వల్ల మన శరీరంలో ఉండే ధర్మో రెగ్యులేటరీ మెకానిజం మనకి శరీరాన్ని స్ట్రాంగ్గా ఉంచు కానీ గేదెల్లో చెమట గ్రంథులు చాలా తక్కువగా ఉంటుంది చాలా తక్కువగా ఉండటం వల్ల ధర్మో రెగ్యులేటరీ మెకానిజం చాలా తక్కువ అందువల్ల గేదెలు ఈ ఎండకపాటిన పడ్డప్పుడు రొప్పుతూ ఉంటాయి ఇట్లా ముందుకు ఎనకి రొప్పి నోటమ్మటి మనకి సొంగపడే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనకి ఈ విధంగా వచ్చినప్పుడు అల్టిమేట్గా మనకి పాలు గా పాలు తగ్గుతాయి ఈ పాలు తగ్గకుండానే మనం చూసుకోవాలి తగ్గకుండా చూసుకోవాలంటే వాటికి చల్లటి ప్రదేశాలు మనం ఇవ్వాలి తద్వారా మనకి ఆ పాలుని కంటిన్యూస్గా ఇచ్చేటట్టు చూసుకోవాలంటే గేదె ఎల్లప్పుడు చల్లదని ప్రదేశంలోనే ఉండేటట్టు చూసుకుంటా ఉండాలి